ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. సామెతల పుస్తకం రెండవ అధ్యాయం ఆరో వచనం నేను చదువుతాను, చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. యేసయ్యకు మహిమ కలుగును గాక. మన దేవుడు ఎవరయ్యా అంటే జ్ఞానమిచ్చువాడు. జ్ఞానాన్ని దయచేస్తూనే ఉంటారు, దైవ జ్ఞానముతో నింపుతానే ఉంటారు. జ్ఞానం అనేది లేక ఈ రోజున ఎంతోమంది వాళ్ళకే వాళ్ళే సమస్యలు తెచ్చుకుంటా ఉన్నారు, ఎంతోమంది నష్టాలకు గురవుతూ ఉన్నారు, ఎంతోమంది వ్యాధులకు కూడా గురైపోతూ ఉన్నారు, ఇంకొంతమంది మోసపోతూ ఉన్నారు, ఇంకొంతమంది జ్ఞానం అనేది లేక సరి అయిన ఆ తీర్మానం చేసుకోనలేని పరిస్థితులు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఒక తీర్మానం కలిగి జీవించలేక నడిపించబడతా ఉన్నారు. సరి అయిన ఆలోచన కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు. జ్ఞానం అనేది లేక ఏమండి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, జ్ఞానం అనేది లేక కుటుంబాన్ని కూడా పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది నడిపించబడుతూ ఉండడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. యవనస్తులైతే మరీ దారుణంగా తయారైపోతూ ఉన్నారు. లోకంలో ఉన్న యవనస్తులైనా ఏమండి మందిరాలకు వస్తూ ఉన్న యవనస్తులైనా జ్ఞానం అనేది లేక వారి ఫ్యూచర్ గురించిన ఒక ఆలోచన అనేది లేక వారి జీవితాలు దారుణంగా మారిపోవడం, వారి జీవితాలు వారికై వారే అర్ధాంతరంగా ముగించుకోవడం మనం వింటా ఉన్నాం, మనం చూడగలుగుతూ కూడా ఉన్నాం. కారణం ఏంటయ్య అంటే జ్ఞానం అనేది లేక అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. జ్ఞానం ఇవ్వగలిగిన వారు ఎవరయ్యా అంటే మనం ఆరాధన చేస్తూ ఉన్న నజరేయుడైన యేసయ్య. ఆ మాట చూడండి అక్కడ, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. అర్థమవుతుందండి, చదువుచున్న చదువుల ద్వారా జ్ఞానము రాదు అని నేను అన్ను, కాస్తో కొస్తూ ఉంటుంది, అది ఉపయోగపడేది ఉంటుంది, ఉపయోగపడంది కూడా ఉంటుంది, ప్రయోజనం కానిది ఉంటుంది, ప్రయోజనమైనది కూడా ఉంటుంది. అయితే దైవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. దైవ జ్ఞానం అనేది ఒక వ్యక్తి పొందుకొని నడిపించబడుతూ ఉంటే తనకై తాను సమస్యల్లో చిక్కుకోడు, తనకై తానే బాధలు తెచ్చుకోడు, తనకై తానే వేదనకు గురి కావలసిన అవసరం కూడా ఉండదు, జీవితాలు మోసగించబడవు, మోసపోరు. దాన్ని మనం గుర్తిరుగుదము గాక. బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తాను, చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని రాయబడింది. ఆసక్తి ఉంది, ఆసక్తి లేకుండా ఏమీ లేదు. అర్థమవుతుందండి, ప్రతి వ్యక్తికి ఆసక్తి అనేది ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఆసక్తి అనేది ఉంటుంది. అయితే ఆసక్తి
జ్ఞానానుసారమైనదైతే బాగుంటుంది. అది జ్ఞానానుసారమైనది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. జ్ఞానానుసారమైనది కాదు గనుక వ్యక్తిగత జీవితంలో ఏమండి దేవునికి దూరమైపోవడం, మందిరానికి దూరమైపోవడం, ఏమండి ప్రార్థన చేసుకోనలేని పరిస్థితుల్లో నడిపించబడ్డం మనం గమనించగలుగుతూ ఉన్నాం. అందుకనే ప్రతి విషయంలో నువ్వు వ్యాపారం చేసేదానికైనా, ఉద్యోగం చేసేదానికైనా, ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకునేదానికైనా, లేదా నీ కుటుంబం నడిపించుకునేదానికైనా, చదువుకునేదానికైనా, ప్రతి విషయంలో జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమని నువ్వు తెలుసుకోగలిగితే అంత ప్రాముఖ్యమైనదని జ్ఞానం నువ్వు ఎరగగలవు. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నందుట మేలు. ఆ మాట చూడండి, జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడిగా మారిపోతాడు. దినదినం రోజు రోజుకి అతడు ధన్యుడిగానే నడిపించబడతాడు, ధన్యుడు అని పిలవబడుతూనే ఉంటాడు. ఆలోచించగలగాలి. అక్కడ మనం గమనిస్తే వెండి సంపాదించడం కంటే, కేజీలు కేజీలు లేదా మనుగులు మనుగులు వెండి నీవు సంపాదించేదానికంటే, ఆ తర్వాత అపరంజి సంపాదించేదానికంటే అంటే బంగారం సంపాదించేదానికంటే లేదా చెప్పుకునేదానికంటే, నాకు అంతుంది ఎంతుంది అని చెప్పుకునేదానికంటే ఏది మంచిది, ఏది నీకు లాభం అని అంటే జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం అనేది నీకు అవసరమైంది. జ్ఞాన లాభము నందుట మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకనే ఏ రోజైనా సరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగినప్పుడు నిశ్చయముగా ఇవ్వండి మన నోట రావాల్సిన మాట ఏందయ్యా అంటే, ప్రభువా ఈ దినానికి అవసరమైన జ్ఞానముతో నన్ను నింపండి, దైవ జ్ఞానముతో నన్ను నింపి నడిచేటట్లుగా నడవగలిగేటట్లుగా మీ కృపచేత నన్ను నింపండి అని ప్రార్థన చేసుకోగలిగిన వారంగా ఉండగలగాలి. బైబిల్లో ఆ మాట ఉంది. ఏమన్నాయి అంటే, మీకు జ్ఞానము కొదువైతే ఎవరిని అడగాలి? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. తండ్రిని కాదు, తల్లిని కాదు, స్నేహితులను కాదు, అయిన వారిని కాదు, తెలిసిన వారిని కూడా కాదు, బంధువులను కూడా కాదు. పుస్తకం ముందు పెట్టుకుంటే జ్ఞానము రాదు. అర్థమవుతుందండి? కనుక చదువుకునే వారైనా, చదువు కొనని వారే అయినా, ఎవరికైనా సరే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. జ్ఞానం కావాలి అని ఆశపడినప్పుడు యెహోవాయే జ్ఞానమిచ్చువాడు గనుక ఆయన పాదాల మీద పడి ఆయన దగ్గర మనం అడగగలిగితే ఆయన గద్దించకుండా ధారాళముగా దయచేసే దేవుడు, ధారాళముగా దయచేసే దేవుడు. నిశ్చయముగా దైవ జ్ఞానముతో ఒక్కొక్కరిని నింపి నడుపులో గాక. నిశ్చయముగా చదువుకుంటున్న బిడ్డలని జ్ఞానముతో నింపి నడుపును గాక.